ఇసుక రవాణాలో లారీ ఓనర్స్ ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కొత్తపేట బిల్డింగ్ మెటీరియల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి తమ సమస్యలను వివరించారు. తొలుత లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇసుక కోరంలో ఏమైనా అక్రమాలు జరిగితే తప్పనిసరిగా వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం. మన్సూరు మైనింగ్ డెవలప్మెంట్ ఎండి మన్సూర్ కూడా నాకు దగ్గర పరిచయము. నాకు మీరు లారీ ఇస్తామంటూ అని వాళ్ళు అక్కడ నందారెడ్డి వాళ్ళ దగ్గరకు వచ్చింది. నేను మన్సూర్తో నాలు చేసాను మాట్లాడినా, మన్సూర్కి చెప్పినా కూడా చెప్పేసి వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేసిన వాళ్ళు కూడా వెళ్ళి మన్సూర్ గారిని కలిసి ఒకసారి మన్సూర్ గారిని ఇక్కడ పిలిపిస్తా, ఇక్కడనే ఇదే హాల్లో మీటింగ్ పెడదాం, మీటింగ్ పెడదాం, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి మీ లారీ లాంటి వాళ్ళ నీళ్ళని కంప్లైంట్గా పిలిపించేసి ఒకసారి అందరి సమస్యలు ఒకసారి మాట్లాడతాం, మాట్లాడేసి పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎంత సభలో ప్రస్తావించమని చెప్పి తప్పనిసరిగా మీ సమస్య సభలో ప్రస్తావిస్తుంది. నాకు ఎటువంటి సందేహం లేదు, సమస్యలన్నీ కూడా డీటెయిల్గా తీసుకురండి. ఫస్ట్ లెవెల్లో మనం ప్రయత్నం చేద్దాం, మనం ప్రయత్నం చేసి పరిష్కారం కాకపోతే తప్పనిసరిగా చట్టసభల్లో ప్రస్తావించి పరిష్కారం అయ్యే విధంగా చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అనంతరం కొత్తపేట ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడారు. ఈరోజు మేము మా కొత్తపేట లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఎస్కే గార్డెన్ ఫంక్షన్ హాల్లో మేమందరం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గౌరవ ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తే మా విన్నపం వరకు వారు కూడా ఇవి వచ్చారు. ఎమ్మెల్యే గారు ఇక్కడికి పిలిపించి మా సమస్యలన్నీ విన్నమించాం. ఏం ప్రధానంగా ఇసుక క్వారీలలో ఎన్నో అక్రమాలు, ఎంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. దానిపై అన్న మీ నియోజకవర్గంలో మేము వేలాది మంది నివసిస్తున్నాం. మేమందరం కూడా ఈ క్వారీలలో అక్రమాల వలన మేము ఉపాధి కోల్పోయి ఎంతోమంది కూడా మా సహచరులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మీరు ఈ నియోజకవర్గంలో ప్రజల గురించి ఎన్నో చేస్తారు కాబట్టి మేము ఈ నియోజకవర్గంలో నివసించే మీ బిడ్డలం కావున మా సమస్యలపైన కూడా చట్టసభలో వాయిస్ వినిపించాలని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా విన్నపం వరకు వారు కంపల్సరీ ఆ చట్టసభలో వాయిస్ వినిపిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా ఏ సమస్యకైనా సిటీలో ఉండే ప్రతి ఏ యూనియన్ కంటే కూడా మేము ఆదర్శంగా ముందుంటున్నాం. ఎక్కడైనా కూడా మా అసోసియేషన్ నుండి చనిపోయిన వారికి మా సహచరులు ఎవరైతే ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డ వారికి మనోధైర్యం నింపుకుంటూ వారి కుటుంబానికి పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఒక 9 మంది మా సహచరులు మరణించారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి వివరించినాం. దానిపై ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టి కంపల్సరీ తీసుకుపోవడం అని మాకు హామీ ఇచ్చిండు. రెండోది వచ్చేసి మా అడ్డ దగ్గర మాకు లాట్రిన్ టాయిలెట్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది మెగాసిటీ కాబట్టి అంటే వారు స్పందించి పక్కనే ఒకటి గవర్నమెంట్ హెచ్పి పెట్రోల్ పంపు ఉంది, ఆ పెట్రోల్ పంపుతో మాట్లాడి మీకు మౌలిక వసతులను కల్పిస్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ మెటీరియల్ సప్లైలో ప్రధాన భూమిక పోషిస్తున్నది తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక విక్రయిస్తున్నారు వారు. మేము ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడంలో నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా అక్కడ అధికారిక క్వారీలలో అధికారికంగా నియమించిన కాంట్రాక్టరు, అధికారికంగా నిర్వహించిన అక్కడ ఒక అధికారి, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. కాబట్టి మేము ప్రధానంగా మీడియా ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే, అసలు ఓవర్లోడ్ అనేది కాంట్రాక్టర్లు నింపుతున్నారు, అక్కడున్న అధికారులు నింపుతున్నారు, వాళ్ళని బాధ్యులం చేయాలి. అదేవిధంగా కొన్ని అనధికారిక క్వారీలలో నింపడం వల్ల మాదో దగ్గర అవుతుంది కాబట్టి కొద్దిగా దానికి తలొగ్గి ఎక్కువ మందికి తెలంగాణ రాష్ట్రంలో 60-70% ఓనర్ కమ్ డ్రైవర్లు ఒక్క లారీ రెండు లారీ ఉన్న యజమానులే ఉంటారు. కాబట్టి వారు ప్రలోభపడి కాంట్రాక్టర్లు అధికారులు ప్రలోభపెట్టి దగ్గర అవుతుంది కాబట్టి 30-35,000 రూపాయలు తీసుకొని అక్కడ నింపి
వాళ్ళు చేతులు తెలుపుకుంటున్న సందర్భంలో ఈ సమీప సమయాలలో చాలామంది రోడ్ల మీద అధికారులు దాడులు చేసి అక్కడ అధికారులు నింపుతారు, ఇక్కడ అధికారులు దాడులు చేసి అధికారికంగా వారిని హింసకు గురి చేసి ఆ లారీలు సీజ్ చేసి జైల్లోకి పంపడమే కాకుండా లక్షలాది రూపాయల పెనాల్టీలు వేసి ఆ ఓనర్ కమ్ డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సంబంధిత అధికారులు అలాగే సంబంధిత మంత్రివర్యులు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో ఆ లోడింగ్ జరిగే సందర్భాలలో ఆ లోడింగ్ను పూర్తిగా నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, పాలకులది, ఉన్నత అధికారులది. కాబట్టి ఖచ్చితంగా వారు దీని మీద సమన్వయంగా చర్య తీసుకొని దీని మీద ఎంతమంది రెవెన్యూ, పోలీస్, రవాణా, అలాగే మైనింగ్, సివిల్ మీదగా విజిలెన్స్ ఇన్ని విభాగాలు దాడి చేస్తాయి. ఒక 300 కిలోమీటర్ల నుంచి ఓవర్లోడ్ హైదరాబాద్ చేరిన తర్వాత హయత్నగర్లో పట్టుకొని కేసులు రాయడం ఎంత దుర్మార్గమైన చర్య. ఈ చర్యను ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైతే లోడింగ్ జరుగుతుందో వాళ్ళని బాధ్యులు చేయాలి, వాళ్ళని జైళ్ళకు తోలియాలి. డ్రైవర్ కమ్ ఓనర్ను, డ్రైవర్లను వారి లైసెన్సులు సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద తీవ్రమైన పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఓనర్ పోతాడు, ఓనర్ కమ్ డ్రైవరు సమీపంలో ఉంది కాబట్టి వారికి ఏ రకమైన ఇబ్బందులు తర్వాత భవిష్యత్తులో వస్తాయని వాళ్ళు ఆలోచించకుండా పోయి నింపుకున్న తర్వాత వారిని బాధ్యులను చేయడం అన్యాయం. ఈ అన్యాయమైన చర్య ప్రభుత్వం కనుసన్నలతోటి, ఉన్నత అధికారుల కనుసన్నలో జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం, మంత్రివర్యులు, దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్ అంతా బాధ్యత తీసుకోవాలి. సంబంధించే కమిషనరేట్లలో ఇప్పటికే మేము పలు దఫాలుగా కలెక్టరేట్లకు, అదేవిధంగా పోలీస్ కమిషనరేట్లలో కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం దీన్ని అరికట్టాలని. భవిష్యత్తులో కూడా మా పోరాటం వెంకన్న ఆధ్వర్యంలో సిటీలో ఉన్న అన్ని రకాల అన్ని ఈ దాదాపు 30-40 అసోసియేషన్లు ఉన్నాయి, వారిని అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రధాన నగరాల్లో ఇసుక రవాణా చేసే వారికి జరుగుతున్న అన్యాయంపై పోరాడడానికి మేము ఎల్లప్పుడూ